हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल केशव टॉक्स। सो फ्रेंड्स, నేను ఈ రోజు చెప్పే ఒక బిజినెస్ టాపిక్ ఏంటంటే, మీ దగ్గర సపోజ్ ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ 10 లక్షల రూపాయల తోటి మీరు నెలకు ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నారు? మా అంటే ఇంట్రెస్ట్ ఇస్తే ఒక 20000 రూపాయలు వస్తాయి. 20000 కాకుండా ఇంకో దానికి తోడు ఇంకో 30000 కలిపి ఒక 50000 రూపాయలు నెలకు నెల మీద సంపాదిద్దాం అనుకుంటున్నారు. ఎలా సంపాదిస్తారు? ఓకే, నా దగ్గర ఒక టిప్ ఉంది. అదేంటంటే, మీరు ఒక 10 లక్షల రూపాయలు చేతిలో పట్టుకోండి. చేతిలో పట్టుకొని 150 నుంచి 200 గజాల్లోనే ఒక ఫ్లాట్ తీసుకోండి. ఫ్లాట్ వచ్చేసి ఒక 150 గజాలు ఉందనుకోండి. సపోజ్గా 150 గజాలు ఫ్లాట్ తీసుకున్నారు, అది రేట్ ఎంత? 6500 రూపాయలు. 6500 రూపాయలు ఇంటూ 150 గజాలు 9,75,000 రూపాయలు ఫ్లాట్ అయింది ఖరీదు. సో మీరేం చేస్తారండి, ఇప్పుడు ఆ ఫ్లాట్ని తీసుకున్నారు కదా, కొలతలతోటి చుట్టూ రాళ్ళు బాది క్లీన్ చేయించి మార్కెట్లో పెట్టండి. మీరు తీసుకున్న రేట్ ఎంత? 6500 రూపాయలు. మీరు మార్కెట్లో పెట్టే రేట్ ఎంత? 7,800 రూపాయలు. మీరు మార్కెట్లో పెట్టారు, మీరు మార్కెట్లో పెట్టిన రేట్ ఎంత? 7,800 రూపాయలు. మీరు చెప్పిన రేటుకి ఎప్పుడు అమ్ముడు పోదు. సో మీరు ఎంత అమ్ముతున్నారు? 7,000 రూపాయలు అమ్ముతున్నారు. అంటే గజానికి ఎంత? 500 రూపాయలు లాభం. గజ 500 ఇంటూ 150 గజాలు అంటే 75,000 రూపాయలు లాభం ఆ ఫ్లాట్ మీద. ఇప్పుడు ఆ 75,000 ఉంచి ఫస్ట్ టైం మీకు కొనిపించిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 10,000 కమిషన్ తీసేయాలి. ఇప్పుడు అమ్మిన వాళ్ళ దగ్గరకి ఒక 10,000 రూపాయలు కమిషన్ తీసేయాలి. ఫైనల్గా మిగిలిందంత 55,000 రూపాయలు. ఇది జస్ట్ 45 డేస్, ఆ 2 నెలల వాయిదాలోనే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, నెలకి 55,000 రూపాయలు సంపాదిస్తున్నారు ఒక నెలకి. ఇలా ఎన్ని ఫ్లాట్లు కొనొచ్చు అంటే, సంవత్సరం మీద 6 ఫ్లాట్లు కొన్నారనుకోండి, అంటే ఒక ఫ్లాట్కి వాయిదా వచ్చేసి 2 నెలలు ఇస్తున్నారు. సో 6 నెలలు 6 ఫ్లాట్లు కొన్నారు. ఒక్కొక్క నెలకు లాభం 55,000 వచ్చింది. 55,000 ఇంటూ 6 నెలలు అంటే 3,30,000. మీరు వడ్డీకి ఇస్తే ఎంత వస్తుందండి? 2,40,000 మైనస్ 3,30,000, ఎంత? 90,000 రూపాయలు లాభం వస్తుంది. ఏది మీరు ఇట్లా బిజినెస్ చేసుకుంటూ ఉంటే, ఒక్కోసారి అనుకున్న దానికంటే ఇంకెక్కువ కూడా లాభం రావచ్చు, ఒక్కోసారి తక్కువ కూడా రావచ్చు, కానీ వడ్డీ మందం ఎటూ పోదు. సో ఎప్పుడైనా బిజినెస్ చేయాలనుకుంటే ఒక థాట్ తోటి ముందుకెళ్ళండి, అదే ప్రకారంగా నడవండి, మీకు లాభం అనేదే వస్తుంది. లాస్ అనేది మాత్రం ఎప్పటికీ రాదు, వడ్డీ మందం మాత్రమే మీ జేబులో మీకు ఉంటుంది. ఓకేనా? బిజినెస్ చేయాలి అనుకుంటే చేసేయండి, కానీ ఆలోచించమాగండి.